కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ జిల్లా పోలీస్ కార్యాలయంలో దేవాలయం మసీదులు చర్చిలు మరియు దర్గాలు మొదలవనివి పరిరక్షణలో భాగంగా పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గల పలు దేవాలయాలు మసీదులు చర్చిలు మరియు దర్గాలు పరిరక్షణలో భాగంగా ఎటువంటి అవాంతరాలు దుర్ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో వారి వారి ఎస్ఐ సిఐ మరియు డిఎస్పీలు మత పెద్దలతో మతశాంతి కమిటీలను ఏర్పాటు చేసి మత ప్రార్థనా మందిరాల పరిరక్షణలో భాగంగా సిసి కెమెరాలను ఏర్పాట్లు చేసుకుని దేవాలయాలు రక్షణ కొరకు పటిష్టమైన భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. వాళ్ళు స్టేషన్స్ కి చెప్పడం చేస్తున్నారు. ఇవన్నీ స్టెప్స్ మనకి ఈ ప్రివేలింగ్ సిస్టమ్ ని అదేవిధంగా ప్రివేలింగ్ ఎన్వైరన్మెంట్ లో కొన్ని మిస్క్రియెంట్స్ టెన్షన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. దీనికి కౌంటర్ గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. మీ అన్నికి తెలుసు దట్ కొన్ని రోజు ముందుగా హెచ్ఆర్ఆర్లో కూడా మన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేసి ముందుగా కూడా మనకి ఇది రిలీజియస్ పీస్ కమిటీ మెంబర్స్ మీటింగ్స్ నడుస్తుంది, ఈరోజు కూడా నడుస్తుంది అండ్ కౌన్సిలింగ్ కూడా అవుతుంది. సో కొన్ని మిస్క్రియెంట్స్ అన్నెసెసరీగా ఒక పీస్ని డిస్టర్బ్ చేసి ప్రభుత్వంని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాంట్లో ముఖ్యమైన ఇప్పుడు ఈ సమయంలో పీస్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఎవరు ఉంటారు? ముఖ్యమైన ఇట్ ఈస్ నౌ ఆల్మోస్ట్ వితౌట్ నేమింగ్ ఇండివిజువల్, బట్ అది క్లియర్గా ఒక కాన్స్పిరసీ లాగా కనపడుతుంది. ఒకే సమయంలో ఈ టైప్గా టెన్షన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ఒకేలాగా ఐడియాలజీ వాళ్ళు ఎలా పాసిబిలిటీ ఉన్నా ఈ జిల్లాలో కానీ అదర్ జిల్లాలో కూడా మీరు చూసుకో. ఇంకా చిన్న టెంపుల్లో గుడి థెఫ్ట్ కూడా అవుతుంది, అప్పుడు కూడా వాళ్ళు దీన్ని మిస్ఇన్ఫార్మ్ చేసి పబ్లిక్ని మిస్గైడ్ చేసి పీస్ అండ్ ట్రాంక్విలిటీ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ ఎన్వైరన్మెంట్ని డిస్టర్బ్ చేసింది వాళ్ళు. మీ అన్నికి తెలుసు లాస్ట్ టైం మనకి హెచ్ఆర్ల కేసులో కూడా ఆ పర్సన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఐసోలేటెడ్ ఈవెంట్స్